ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేషనల్ రూరల్ రీక్రియేషన్ మిషన్ సొసైటీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, ఏజ్ లిమిట్ కానీ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పోస్టులకి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చి పర్మనెంట్ పోస్టులు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ నేను చెప్పే ముందు, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే పోస్టర్స్ వచ్చి మల్టీటాస్కింగ్ అఫీషియల్ పోస్టర్స్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్, కోఆర్డినేటర్ అండ్ వీపీ ఫెసిలిటేటర్ మొత్తం కలిపి నాలుగు పోస్టుల గురించి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మల్టీటాస్కింగ్ అఫీషియల్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టర్స్ వచ్చి చూసుకుంటే 206 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ మీద కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ వచ్చి చూసుకుంటే 16,500 అనేది పే స్కేల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కంప్యూటర్ అసిస్టెంట్స్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 38 సంవత్సరాలు మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టర్స్ వచ్చి 378 పోస్టులు ఉండాలి ఫ్రెండ్స్. ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, అలాగే 6 మంత్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాస్ శాలరీ వచ్చి చూసుకుంటే 16,700 అనేది ఉంటుంది. కోఆర్డినేటర్ వచ్చి చూసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 386 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ 10th క్లాస్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ మీద ఉన్నవాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చి చూసుకుంటే 16,600 అనేది ఉంటుంది. అండ్ వీపీ ఫెసిలిటేటర్ చూసుకుంటే 18 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 390 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 10th+1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఉండాలి. అంటే ఇంటర్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫీజు డీటెయిల్స్ అవన్నీ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ అండ్ మిగతా ఎంఓబీసీ క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. అలాగే బీపీఎల్ క్యాండిడేట్స్ ఎవరంటే ఉన్నారో వాళ్ళకి 150 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ మనం చూసుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 7/1/2020. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ మనం చూస్తే అప్లై చేసిన క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ తీసి 1:5 రేషియోలో మనకి షార్ట్ లిస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి 5 క్యాండిడేట్స్ అనేది షార్ట్ లిస్ట్ తీసిన క్యాండిడేట్స్కి ఆన్లైన్లో టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 150 మార్క్స్, అలాగే జనరల్ కంప్యూటర్ నుంచి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది 50 మార్క్స్. ఇది కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. మొత్తం 50 మార్కులు, మొత్తం కలిపి 200 మార్కులకి టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ పోస్టింగ్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేషనల్ రూరల్ రీక్రియేషన్ మిషన్ సొసైటీ నుంచి రిలీజ్ అయిన కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల గురించి నోటిఫికేషన్. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.